ఈ ప్రశ్నలు ఇంత పాపులర్ అని నాకు తెలీదే చూడండి మతాన్ని నమ్మేవారందరిపై ఎంతో గౌరవంతో చెప్తున్నా రిలీజియన్ అంటే నమ్మకం నమ్మకం ఏదో ఒక దాని మీద నేను రిలీజియస్ పర్సన్ అని ఎవరైనా అంటే వాళ్ళు బిలీవర్స్ అని అర్థం అవునా బిలీవర్స్ బిలీవ్ అంటే ఏంటి మీకు ఒక విషయం గురించి తెలీదు కానీ దాన్ని ఒప్పుకోవటానికి మీరు సిద్ధంగా లేరు అందుకే నమ్మేస్తున్నారు నేనేమంటున్నానంటే మీకు ఏదైనా తెలియకపోతే నాకు తెలీదు అని ఎందుకనరు హలో ఓకేనా నాకు తెలీదు అంటే నాకు తెలీదు అంటాను ఎందుకంటే నాకు తెలీదు అనేది ఒక గొప్ప పాజిబిలిటీ నాకు తెలీదు అని చెప్పినప్పుడే ఆ తెలుసుకునే జిజ్ఞాస ఎదురుచూపు పాజిబిలిటీ అనేది మీ జీవితంలోకి రియాలిటీ అవుతుంది నాకు తెలియని ప్రతిదీ నేను బిలీవ్ చేస్తాను ఇది ఎన్నో విషయాలకి దారితీస్తుంది అది చేసే ముఖ్యమైన పని కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఐ బిలీవ్ అంటే అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది కానీ క్లారిటీ లేని కాన్ఫిడెన్స్ ఒక డిజాస్టరే ఈ డిజాస్టర్ ప్రపంచంలో ఎన్నో లెవెల్స్లో అన్ని చోట్ల జరుగుతోంది ఏమీ తెలియని వ్యక్తులు కళ్ల ముందు ఉన్నది చూడలేని వ్యక్తులు చాలా సూపర్ కాన్ఫిడెంట్గా ఉంటారు అది డేంజరస్ మీరు చూడలేనప్పుడు కాస్త అనుమానంగా అయినా ఉండాలిగా హలో చూడలేనప్పుడు కొంచెం తడబాటైనా ఉండాలిగా మీరు చూడలేరు కానీ కాన్ఫిడెంట్గా ఉంటారు ఇదే బిలీఫ్ ఇచ్చేది క్లారిటీ లేని కాన్ఫిడెన్స్ మీరు నమ్మటం ఎలా మొదలెడతారు చాలా రకాలుగా నేను మీకు జోక్ చెప్పనా ఓకేనా లేక ఇది సీరియస్ క్వశ్చనా ఇది మీకు ఓకే కదా మీరు చాలా సీరియస్గా కనిపిస్తున్నారు నాకు భయంగా ఉంది ఇది న్యూయార్క్ సిటీలో జరిగింది ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాడు ఇంట్లో అతనికి చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచించే తల్లి ఉంది ఆబ్వియస్గా ఆవిడ సింగిలే ఆ అబ్బాయి ఇంటికొచ్చి అడిగాడు అమ్మా గాడ్ మ్యానా ఉమెనా అని అమెరికాలో ఇది చాలా పెద్ద డిబేట్ తెలుసా దేవుడు మ్యానా ఉమెనా అనేది అక్కడ పెద్ద చర్చ లాస్ట్ ఎలక్షన్లో దాన్ని సెట్ చేయాలని చూస్తే ఏమైందో తెలుసు కదా చాలా ప్రోగ్రెసివ్ ఉమెన్ కాబట్టి ఆవిడ బాగా ఆలోచించి దేశంలో జరుగుతున్న ఈ జెండర్ పాలిటిక్స్ తెలిసి ఎంతో ఆలోచించాక బోత్ రెండు అంది అప్పుడు ఆ అబ్బాయి సీరియస్గా ఆలోచించి మళ్ళీ వచ్చి అమ్మా దేవుడు బ్లాకా వైటా అని అడిగాడు మీకు తెలుసా రెండు ఎలక్షన్ల ముందు ఈ ఇష్యూని కూడా సెటిల్ చేయాలని చూశారు ఎందుకంటే అక్కడ రేషియల్ పాలిటిక్స్ చాలా పెద్ద విషయం ఆవిడ మళ్ళీ ఆ దేశపు రేషియల్ విషయాలన్నీ ఆలోచించి ఎలా చెప్పాలా అనుకుని చివరికి ధైర్యం చేసి బోతంది ఆ తర్వాత ఆ కుర్రాడు ఇంకాస్త డీప్గా ఆలోచించి మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చి అడిగాడు అమ్మ దేవుడు స్ట్రెయిటా గేనా అని ఆవిడ మళ్ళీ ఆయా అంశాలకు సంబంధించిన ఆలోచనలన్నీ చేసి మళ్ళీ రెండూనూ అంది అప్పుడు ఆ కుర్రాడు జంప్ చేసి ఐ గాట్ ఐ ఎయిట్ అది మైకేల్ జాక్సనే అన్నాడు నాకు తెలీదు మరి మీ నమ్మకాలు ఎలా పుట్టాయో మీరు అర్థం చేసుకోవాలి మనది ఒక గాడ్లెస్ కల్చర్ ఈ సంస్కృతిలో మీకు ఎప్పుడూ మీ కర్మే మీ జీవితం అని చెప్పారు అవునా కాదా మీరు మర్చిపోయారు ఈ కల్చర్లో మీకెప్పుడు మీ కర్మే మీ జీవితం అని చెప్పారు అంటే మీ జీవితం మీరు చేసుకున్నదే అనమాట అక్కడ పైనుంచి మిమ్మల్ని ఎవరూ మేనేజ్ చేయట్లేదు మీ జీవితం పూర్తిగా మీ కర్మే మీరు షార్ట్గా ఉన్నారు టాల్గా ఉన్నారు మీరు కేపబుల్ ఇన్కేపబుల్ అయినా మీరు ఏది చేసినా ఏది చేయకపోయినా అన్నిటికీ మనం అయ్యో కర్మ అంటాం మేము మేము మీకు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నాం నీ జీవితం అంతా నువ్వు చేసుకున్నదే అని కానీ మనం దీన్ని పూర్తిగా మార్చేసి పైకి చూస్తూ పైవాడు అంటున్నాం మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా మీరు చెప్పండి ఈ ప్లానెట్ రౌండా ఫ్లాటా నిజంగా రౌండా కొంతమంది నో అంటున్నారు ఈ అమ్మాయి ఈ ప్లానెట్ రౌండా అని నిన్నే అడుగుతున్నాను ఎస్ అది తిరుగుతోందా సో మీరు నార్త్ పోల్లో కూడా లేరు చెన్నైలో ఉన్నారు ఇక్కడి నుంచుని మీరు పైకి చూస్తే ప్లానెట్ స్పిన్ అవుతుంటే మీరు తప్పకుండా రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నట్లేగా హలో మీకు ఏది పైన కూడా తెలీదు ఈ కాస్మాస్లో ఏది పైన ఏది కింద మీకు తెలుసా హలో ఇది అప్పని ఎక్కడైనా మార్చేసిందా ఈ విశ్వంలో ఏది పైనో తెలుసుకోగలరా నో మరి దేన్ని చూస్తున్నారు మీకు అసలు పైన ఎక్కడో అనే విషయం తెలియదు అలాంటప్పుడు పైన ఎవరున్నారో ఎలా తెలుస్తుంది దానర్థం నేను ఈ యూనివర్స్ని క్రియేట్ చేశానన్నా నో ఆబ్వియస్గా మీరు నేను ఇక్కడికి వచ్చే ముందే అంతా ఇక్కడ ఉంది అవునా సో మీరు అట్లీస్ట్ ఇవేవి నాకు తెలీదు అనాలి ప్రాబ్లం ఏంటంటే ఒకరు ఆస్తికులు ఒకరు నాస్తికులు వాళ్ళు వేరు వేరు ఏం కాదు వేరే వేరే క్లోతింగ్ వేసుకుని తిరిగే సేమ్ నాన్సెన్స్ అది ఒక వ్యక్తికి తనకి తెలియంది పాజిటివ్ వేలో నమ్ముతాడు మరో వ్యక్తి తనకి తెలియని దాన్ని నెగిటివ్ వేలో నమ్ముతాడు ఇద్దరూ వాళ్ళకి తెలియని దాన్నే నమ్మే బిలీవర్సే అవునా కాదా ఏంటి ఏంటి చెప్పండి ప్రాబ్లం మనిషికి ఐ డోంట్ నో అని ఒప్పుకోవటానికి నాకు తెలీదు అని ఒప్పుకోవటం ఎంత హ్యూమన్ ఎంత వండర్ఫుల్లో తెలుసా మీకు మీకు తెలియకపోతే తెలియదని మీరు రియలైజ్ అయితే మీ ఇంటెలిజెన్స్ ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది ఎప్పుడు నిద్రపోదు ఎప్పటికీ మీ జీవితంలో ప్రతి మూమెంట్లో మీ నిద్రలో కూడా అది మెలుకునే ఉంటుంది మీకు నిజంగా తెలీదని మీరు తెలుసుకుంటే ఈ బిలీఫ్ మిమ్మల్ని జస్ట్ పొంగల్ తిని ఇలా ఊరికే బద్ధకంగా చేస్తాయి ప్రపంచమే బద్ధకంగా తయారైంది నేను బద్ధకం అంటే ఫిజికల్గా కాదు మీ ఇంటెలిజెన్స్ బద్దకంగా మారింది ఎందుకంటే మీరేదో నమ్ముతారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక నాన్సెన్స్ నమ్ముతారు ఈ దేశంలో ఉన్న యువతైనా కనీసం మిమ్మల్ని అడుగుతున్నా మనం స్ట్రెయిట్గా ఉండలేమా నాకు తెలిసింది తెలుసని నాకు తెలియంది తెలియదని చెప్పేంత స్ట్రెయిట్గా ఉండగలమా ఇది మీకు ఓకేనా యూత్ ఆఫ్ ఇండియా నేను మిమ్మల్ని అడుగుతున్నా